రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే పలువురికి నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం కేసు విచారణలో భాగంగా 26 మందికి నోటీసులు జారీ చేశారు. 234 కోట్ల రూపాయలని మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది. దానికి సీఈఓగా వ్యవహరించిన గంటా సుబ్బారావుతో పాటు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పథకంలో కుంభకోణం జరిగిందని వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిఐడి విచారణ కూడా జరిగింది. ఈ క్రమంలో ఈడీ వారికి నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి చెప్పండి, ఈడీ నోటీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రెండు గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ అయినా ఈడీ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ లో కూడా అవినీతి అక్రమాలు జరిగినాయని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పాటు అప్పుడు చైర్మన్ తో పాటు ఎండి గవర్నర్ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా 234 కోట్ల నిధులు మళ్లింపుకు సంబంధించినటువంటి అంశం కూడా ఈడీ గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 26 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ముంబైలో ముంబైలో కొన్ని స్కిల్ కంపెనీస్ కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి నిధులను డైవర్ట్ చేసినట్టు కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో 26 మందికి ఏదైతే చైర్మన్ గంటా సుబ్బారావుతో పాటు ఓఎస్డీగా ఉన్నటువంటి ఓఎస్డీతో పాటు నిమ్మగడ్డ కృష్ణప్రసాద్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీరు రేపు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ కు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు రేణుశ్రీ. రైట్, అంటే మొత్తం 26 మందికి నోటీసులు అందినట్లు తెలుస్తుంది. దాంట్లో ఇద్దరు పేర్లు మనం చూసాము, ఇంకా ఎవరైనా ప్రముఖ వ్యక్తులు ఉన్నారా? అంటే ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ తో పాటు ఎండి ఓఎస్డీకి సంబంధించిన వాళ్ళతో పాటు డైరెక్టర్ గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీన్ని వీరు గతంలో కూడా వీరితో పాటు ఖచ్చితంగా ప్రభుత్వంలో కావచ్చు ఒక పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల బ్యాక్ ఎండ్ లో ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే 26 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. 26 మంది కూడా కంపెనీకి సంబంధించినటువంటి అంశాలు. ఈ స్కిల్ డెవలప్మెంట్ 2015లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైతే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. చంద్రబాబు హయాంలో దాదాపు 3500 కోట్లతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో 234 కోట్ల వరకు షెల్ కంపెనీ ద్వారా పక్కదారిని పట్టినట్టు ప్రస్తుతం ఈడీ దృష్టికి వచ్చింది. అయితే ముంబైలో కూడా కొన్ని షెల్ కంపెనీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే వీరికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.